ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచిపెట్టుకుని అంబరాన్నంటి విధంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాబోయే తెలంగాణ ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్ ప్రస్తుతం బీజేపీ చూపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్, ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రన్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్, మాజీ సర్పంచులు బాలచంద్రం, రఘువీర్రావు, మండల కార్యదర్శులు సంతోష్, నర్సింహులు, సీనియర్ నాయకులు చంద్రమౌళి, సాయిబాబా, మండల బీజేవైఎం అధ్యక్షులు శేఖర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, వివిధ గ్రామాల కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అమిత్ షా గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ రేపరేపలు ఆడుతున్నారు. మరి భారతదేశ ప్రజలందరూ కూడా గమనించి, మరి మోడీ గారి విశ్వసనీయతను గమనించి భారతీయ జనతా పార్టీకి పట్టగడం జరిగింది. మరి ఇది ముందుగానే ఊహించి మరి అసెంబ్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మరి సస్పెండ్ చేసిండు. ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ ముందుగా మరి అన్ని రాష్ట్రాల్లో మరి విజయం సాధిస్తుందని ఊహించి మరి రాబోయే రోజుల్లో తన ప్రభుత్వాన్ని భద్రం చేసుకునే దిశలో ఆలోచిస్తున్న కేసీఆర్, మరి నువ్వు చేసిన పని కూడా చాలా కరెక్టే. ఎందుకంటే నువ్వు లేట్ చేయకుండా వీళ్ళని తొందరగా నీ గవర్నమెంట్ భద్రం చేసుకో. ఈ విషయాన్ని ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోకుండా ముందే నువ్వు చేసుకొని ముందుగాల ఎన్నికలకు వస్తే ఇదే రిజల్ట్ తెలంగాణలో కూడా జరుగుతుంది, జరిగే రోజులు ముందున్నాయనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దీంతో మేమందరం కూడా ఈరోజు చేగుంట పట్టణంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. భారత్ మాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ కూడా రెఫరెండం కాబోతున్నాయి. స్పష్టమైన మెజారిటీ తోటి ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఖచ్చితమైన హామీలతోటి ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వం, రేషన్ ప్రశాసన్ అట్లాంటి ప్రతిదీ కూడా ప్రతి దగ్గర భారతదేశం మొత్తంలో కూడా పల్లె ప్రకృతి వనం కావచ్చు, మరియు వైకుంఠ ధామాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి. ఇక్కడ కూడా ఖచ్చితంగా అవన్నీ అమలు జరుగుతున్నాయి. వీళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెట్టి ఇది మా పథకాలు అని చెప్తుంది. ఖచ్చితంగా ముందు ఎలక్షన్ జరిగినా కానీ ఖచ్చితంగా ఇక్కడ కూడా బీజేపీ వస్తుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు శాసనసభ ఎలక్షన్ తెలంగాణలో జరగబోయే ఎలక్షన్లో కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ విజయ దృష్టిని భోగిస్తుందని చెప్పేసి అని మేము చేయకుండా మండల బీజేపీ తరఫున ధీమా వ్యక్తం చేస్తున్నాము. కేసీఆర్ గారు మొన్న చెప్పిండు, ఉత్తర యూపీ ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అని చెప్పాడు. నేను రేపటి నుంచి అదే పని చేయి సీఎం గారు, ఎందుకంటే నేను నీకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది రేపు జరగబోయే ఎలక్షన్లో. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇది ధీమా వ్యక్తం చేస్తున్నాం.